సిపిఎం పార్టీ పోటీ చేస్తూ ఉంది. 5వ వార్డు నుంచి సుధారాణి, 10వ వార్డు నుంచి పి మణి, 13వ వార్డు నుంచి రంగమ్మ సూర్యమణి, 12 రంగమ్మ, 4 పోటీ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. విశాఖ కార్పొరేషన్ 98 వార్డులో కూడా అతి అవినీతి జరిగి భూ కుంభకోణాలు జరిగినటువంటి జోన్ మధురవాడ. ప్రభుత్వ లెక్కల ప్రకారమే, సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రకారమే 8,000 కోట్ల రూపాయల పైగా భూ కుంభకోణాలు జరిగాయని చెప్పేసి తేలింది. కానీ ఈ విషయాల మీద గత 8 ఏళ్ళు కార్పొరేషన్ అనేటువంటి నడవకుండా, ప్రజాస్వామ్యం లేకుండా, వీటిని ప్రశ్నించేదానికి లేకుండా చేశారు. ఈరోజు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీన్ని నిలదీసేదానికి, ప్రశ్నించేదానికి సిపిఎం అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. వీని గెలిపించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సమస్యల వలయం మధురవాడ, ఈ ప్రాంతం అభివృద్ధి అయింది, ప్రజలు వచ్చారు, కానీ కనీసమైన సౌకర్యాలు లేవు, మంచినీరు అనేటువంటిది లేదు. మేఘాద్రిగడ్డ ఈరోజు నీరు పుష్కలంగా పైనుంచి వచ్చేటువంటి అవకాశాలు అనేటువంటిది పెరిగాయి. అయినా కూడా ప్రజలకు అందుబాటు లేనటువంటి పద్ధతిలో ఈ జోన్ అంతా కూడా నీటి సమస్య, నీటి కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి ఉన్నది. అందువల్ల నీటి సమస్యను తక్షణం తీర్చాలి. దానికోసం మొదటి తీర్మానం మంచినీరు ప్రజలకు సక్రమంగా అందించేదానికి పురుషోత్తపట్నం లిఫ్ట్ పెట్టిన తర్వాత ఈరోజు నీటి సౌకర్యం బ్రహ్మాండంగా పెరిగినా కూడా ప్రజలకు అందించేటువంటి పరిస్థితి అనేటువంటి ప్రభుత్వం చేయలేకపోతున్నాయి. గత తెలుగుదేశం దానిలో విఫలమైంది. ఇప్పుడు వైఎస్ఆర్ కూడా దానికి సంబంధించిన ఒక్క చర్య కూడా తీసుకోవడం అనేటువంటి జరగలేదు. అందువల్ల ఈ ప్రాంతం అభివృద్ధికి రోడ్లు కానీ, విద్యుత్ కానీ, కనీసం కొండల మీద నివసించేటువంటి ప్రజానీకాన్ని, బిఎన్ఆర్ నగర్ లాంటి చోట విద్యుత్ రావడానికి 10 ఏళ్ళు వాళ్ళు అలమటించాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. అందువల్ల భూ కుంభకోణాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో భూ సమస్యల్ని ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రేపు ఉగాది సందర్భంగా చేసేటువంటిది కేవలం ఎన్నికల కోసం చేసేటువంటి ఆర్భాటం తప్ప ఇంకోటి మాత్రం కాదు. ఒక సెంటు అనేటువంటిది ఇంతవరకు ఇప్పుడు చరిత్ర లేదు. ఈరోజు ఒక సెంటు ఇవ్వడం 48 గజాల జాగాలు ఎలా ఉంటారు? గతంలో ఇళ్ళు మేము జాగాలు అడిగితే కాదు, ఇళ్ళే కట్టిస్తామన్నారు. గతంలో ఆ ప్రభుత్వం కట్టించలేదు. అలాగే వీరు కట్టించినటువంటి కూడా ఇప్పటికి కూడా వేల ఇళ్ళు సిద్ధంగా ఉన్నటువంటి కూడా కొమ్మాది పదేశ్వరంలో కట్టినటువంటి ఇళ్ళు కూడా కేటాయించకుండా కూడా ఈ 9 నెలలు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం కూడా చేయలేదు. వీటన్నిటికంటే కూడా ప్రత్యేక హోదా అనేటువంటి దాన్ని నిర్లక్ష్యం చేసి బీజేపీ తీరినటువంటి ద్రోహం చేసింది. విశాఖ కార్పొరేషన్లో ఈరోజు రైల్వే జోన్ లేకుండా చేయడం అనేటువంటి జరిగింది. ఇది తీరినటువంటి ద్రోహం తప్ప ఇంకోటి కాదు. బీజేపీతోటి ఈరోజు జనసేన, ఆనాడు పాసిపోయిన లడ్డు అన్నటువంటి జనసేన ఈరోజు బీజేపీతో ఏ రకంగా చేరిందని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందువల్ల ప్రజల సమస్యల కోసం నిజాయితీగా పోట్లాడేటువంటి పార్టీ సిపిఎం పార్టీ. ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మా పార్టీ అభ్యర్థులు, మా గెలిచినటువంటి అభ్యర్థులు గతంలో కార్పొరేటర్గా నిలిచి మిగిలిన కాంగ్రెస్ తెలుగుదేశం ఆనాడు కుమ్మక్కైనా కూడా నిజాయితీగా పోట్లాడి, నిజాయితీగా అనేక సమస్యల్ని లేవనెత్తినటువంటి చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది. రాబోయే కాలంలో కూడా మా అభ్యర్థులు ఆ రకంగా చేస్తారు. అందుకని మా అభ్యర్థులను గెలిపించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం మీరు పోరాటం సాగిస్తున్నారు కదా, ఏ నమ్మకంతో ముందుకు అడిగేశారు? మా నమ్మకం ఒకటే, ఇప్పుడున్న ప్రతిపక్ష అధికార పక్షాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు అధికారం చేపట్టారంటే ఓ తప్పుదారిలో ప్రజలకి లేనిపోని భ్రమలు పెట్టి, లేదా వాళ్ళకి మందు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఈరోజు ఎలక్షన్లో గెలిచి అధికారం చేపడుతున్నారు. రేపు పొద్దున్న వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ పని ఏమిటి? మళ్ళీ వ్యాపారం, వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు. సిపిఎం పార్టీ నిరంతరాయంగా అధికారం ఉన్నా లేకపోయినా, పదవులున్నా లేకపోయినా, ప్రజా సమస్య ఎక్కడుంటే అక్కడ పోరాటం చేస్తుంది. ప్రజలందరికీ ఈ విషయం తెలుసు, ప్రజలు కూడా ఇప్పుడు అన్నీ గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు పోరాటాలు చేసే పార్టీ ఏదైతే సిపిఎం పార్టీ ఉందో దానికి ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తారనే నమ్మకం మాకుంది. అందుకే ఈరోజు మధురవాడ ప్రాంతంలోని 5వ వార్డులోని సుధారాణి అనే విద్యాధికారులు ఎంఎస్సి చదివింది 24 సంవత్సరాలు, విద్యార్థి దశ నుండి కూడా ఉద్యమాలు చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే విద్యార్థులు, యువకులు ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పన కోసం పోరాటం చేస్తుంది. దీంతోపాటు ఈ ఉద్యమాల సందర్భంగానే అనేక కేసులు పడింది, అనేక సార్లు అరెస్ట్ అయింది. గొప్ప ధైర్యశాలి, అలాగే ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడేటటువంటి ఆ సుధారాణిని ఇక్కడ అందరూ కూడా గుర్తించి గెలిపిస్తారని చెప్పేసి ఒక గొప్ప నమ్మకం మాకుంది. ఆ నమ్మకంతో ఈరోజు 5వ వార్డులోని ఈ ఎన్నికలకి పోటీకి వెళ్తున్నాం. 5వ వార్డు నుంచి పోటీకి నించున్న సుధారాణి గారు, అయితే మహిళగా అయిన కూడా ఎన్నో కేసులు అనేవి పెట్టడం జరిగిన సందర్భాలు ఉన్నాయా?
విద్యార్థి దశలోనే ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ దగ్గర నుండే అమ్మాయి విద్యార్థి ఉద్యమాల మీద విద్యార్థుల సమస్యలు ఏవైతే ఉన్నాయో, హాస్టల్ సమస్యలు కానీ లేకపోతే బాలికలు విద్యా హాస్టల్స్లోని కానీ ఇతర విద్యాలయాల్లో కానీ మహిళలు బాలికలు మీద ఏదైతే లైంగిక వేధింపులు అత్యాచారాలు ఉన్నాయో వీటి మీద స్పందిస్తే అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. వీటితో పాటు హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఈ సౌకర్యాల కోసం అవిశ్రాంతంగా గొప్ప ధైర్యంగా పోరాటం చేసినటువంటి సుధారాణి, ఆ సుధారాణికి మించిన క్యాండిడేట్ ఈ ప్రాంతంలో కాదు విశాఖపట్నంలోనే ఎవరు లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి సమస్యలు చిన్నవైనా పెద్దవైనా వాటి మీద పోరాడారు ఆమె అని మీరు అంటున్నారు. అయితే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఇంత పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి కదా, ఈ టైంలో కూడా ఆ పార్టీలకి పోటీగా మీరు నిల్చోవడానికి మీ ఇంకా భరోసా ఏమైనా ఉందా? ఒక విధంగా అంటే జనసేన పార్టీలు కూడా ఉన్న సందర్భాలు చూసాం. ఈరోజు ఒకటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ప్రజా సమస్యల మీద ఎలక్షన్స్ వస్తే కనిపించడం వాగ్దానాలు చేయడం తప్పించి ప్రజా సమస్యల మీద నిరంతరం ప్రజల్లో ఉండి వాళ్ళని కదిలించి పోరాటాలు చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. దీంతోపాటు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వీటితో పాటు స్థానికులకి ఏవైతే స్థానిక ప్రదేశాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళకి ఉపాధి కల్పించాలనేటటువంటి డిమాండ్ల మీద, అలాగే మహిళల మీద జరుగుతున్నటువంటి లైంగిక వేధింపుల మీద, మౌలిక సమస్యల మీద, మంచినీరు మీద ఒక్కటని కాదు సిపిఎం పార్టీ పోరాటం చేయలేని తీసుకోలేని సమస్య అంటూ ఈరోజు ఒక్కటి కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ప్రజాస్వామ్య హక్కుల మీద, మతోన్మాదం మీద రకరకాలు ఈరోజు అశాంతి సృష్టిస్తున్నటువంటి శక్తుల మీద కూడా సిపిఎం పార్టీ పోరాటం చేస్తూ ప్రజాస్వామ్య హక్కుల్ని భారతదేశంలో కాపాడడం కోసం ఈరోజు సిపిఎం పార్టీ పనిచేస్తుంది. ఆ ఒక్క నమ్మకం, ప్రజల్లో ఉండేటటువంటి విశ్వాసాన్ని ఈరోజు సిపిఎం పార్టీ ఈ ఎన్నికల్లోని గెలిచి మరింత ముందుకెళ్ళి ప్రజాసేవ చేయాలని, ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పోటీలోనికి దిగుతున్నాం. నమస్కారం అండి. మీరు ఈ స్థానిక ఎన్నిక సంస్థల్లో ఇంత ధీటుగా పోటీకి తీయడానికి కారణం, ఆ నమ్మకం ఏ విధంగా ఏర్పడింది? పెద్ద పెద్ద పార్టీలు కూడా పోటీగా దిగారు, సిపిఎం నమ్మకం ఏంటి? సిపిఎం నమ్మకం అంతా ప్రజల నమ్మకం. ఈరోజు సిపిఎం పార్టీ రావాలని ప్రజలే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ పార్టీ తప్పితే ఆ పార్టీ తప్పితే ఈ పార్టీ అంతేనా, ఇంకో పార్టీ లేదా? మీరు మద్దతు ఇవ్వరా? మీరు మద్దతు ఇస్తూ ఉన్నారు కనుక మీరు సొంతంగా పోటీ చేయండి, మనం గెలిపిద్దాం, కార్మికుల సత్తా ఏంటో చూపిద్దాం అని చెప్పి ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆహ్వానించారు. అందుకోసమే ఈరోజు సిపిఎం పార్టీ ఈ 5వ వార్డులో నిలబడింది. ఇప్పుడు ఈ సిపిఎం పార్టీ ఏదైతే ఉందో, అవినీతి లేని సిపిఎం పార్టీ ఈరోజు ఇక్కడ ఉంది. అంతేకాకుండా సిపిఎం పార్టీని ఎవరైతే నవ్వుతున్నారో ఈరోజు మీకేం ఓట్లు పడతాయని చెప్పి అదే వారు రేపు ఏడ్చుకునే రోజు కూడా ఒక రోజు వస్తుందని చెప్పి మేము సిపిఎం పార్టీగా నిజమైన నమ్మకంగా చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే జనాలు విసిగిపోయారు, ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలపైన విసిగిపోయారు. దానివలన మీరు కూడా రావాలి, కమ్యూనిస్టులు రావాలి, కమ్యూనిస్టులు సత్తా చూపించాలి, మన కార్మికులు అంతా ఏకమైతే ఎలా ఉంటుంది అనేది చూపించాలని చెప్పి ప్రజలు ఆహ్వానించారు మమ్మల్ని. అందుకే ఈ పోటీలో మేము నిలబడడం జరిగింది, మా అభ్యర్థులు నిల్చోబెట్టడం జరిగింది. అయితే మాకైతే లోకల్ ఎలక్షన్స్లో పోటీయే లేదు, మాకు సాటే లేదు అనేసి అధికార పార్టీలు అవ్వచ్చు, ప్రతిపక్ష పార్టీలు అయినా సరే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మీ ధైర్యం ఏంటి? ఏ నమ్మకం మీద అంటే మీరంటూ ఏమైనా హామీలు ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే సిపిఎం మీద ఇప్పుడు ప్రజలు పెట్టుకునే కొంతైనా నమ్మకం మీద గెలుస్తారు? మేము హామీలు అంటూ ఏమేమో మేము చేస్తాం, పని చేస్తాం. పని ఈరోజు మాకు ఏ పార్టీతోటి మాకు అనుబంధం లేదు ఈరోజు, కనుక మేము సొంతంగా ఉన్నాం. మేము పార్టీగా చెప్పేది ఏమీ లేదు. మేము అలా ఇలాగా మేము ఎవరికి మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పి మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మేము కనిపించాం జనాలకి. నిత్యం ప్రజా సమస్యలపై ఎప్పుడు స్థానికంగా పనిచేస్తూనే ఉన్నాం. అందుకనే ఈరోజు మాకు ప్రజలు రమ్మంటేనే మేము రావడం జరిగింది. మేమైతే హామీలు ఇవ్వం, ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ మాకు తెలుసు. మేము మళ్ళీ జనాలకి చెప్పాం, జనాలకు కూడా మేమేం గుర్తించాం కూడా తెలుసు, వాళ్ళే చూసుకుంటారు, అదంతా మేము చూసుకుంటాం. అయితే ప్రతి ఎలక్షన్స్ కూడా మద్యం అవ్వచ్చు, ధన ప్రలోభానికి లొంగే చాలామంది ఉంటారని వింటాం కదా, మరి ఇప్పటికీ కూడా అలాంటి ప్రజలే ఉన్నారని మనం చూడొచ్చా, లేకపోతే స్వచ్ఛందంగా పార్టీని చూసి ఓట్లు వేసేవాళ్ళు ఎక్కువ మంది? ఈరోజు చూసుకుంటాం రెండే పార్టీలు, అదైతే ఇది ఇదైతే అదని చెప్పి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి వేస్తున్నారని మీరు చెప్తున్నారు, అది తప్పుడు. ఎందుకంటే ఈరోజు ప్రజలు
చాలా దీనస్థితిలో ఉండడం జరుగుతుంది. ఎవరైనా నా వాళ్ళు గెలిస్తే మమ్మల్ని ఏమైనా మళ్ళీ ఇబ్బంది పెడతారేమో అని చెప్పి వాళ్ళు తీసుకుంటున్నారే డబ్బులు తప్ప, వీళ్ళు ఇచ్చే 500కి ఒక సీఎస్ఆర్ మందికి కాదు. ఎప్పుడైతే కమ్యూనిస్టులు వస్తారో వీళ్ళకి తగిన బుద్ధి చెప్పుతామని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు, అది జరుగుతుంది ఖచ్చితంగా.